మీకిచ్చిన 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఒక్క ఇల్లు కూడా కట్టించి ఒక్కరిని కూడా గృహప్రవేశం చేయించినందుకు మీకు ఓటేయాలా? దేనికోసం? అబద్ధాలు చెప్తూ ప్రతిరోజు నిత్యం ఒక అబద్ధంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని గోబెల్స్ ప్రచారం చేసినటువంటి మీ పార్టీకి ఓటేయాలా? నేను చెప్పిన కదా ఇలా ఉదాహరణలు, కరెంటు డీజిల్ అయిపోతే కరెంటు తీసేసిండ్రని మా మీద ధర్న, 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్నుందని ఒక అబద్ధము, బాల్కా సుమన్ గారు కారు గుద్ది మనిషి చనిపోయిండని ఒక అబద్ధము, వడ్డీ లేని రుణం ఇయ్యలేదని ఒక అబద్ధము, ఒక్కట గిన్నె అబద్ధాలా? అంటే ఇదే పని చేస్తారంటే కదా మీరుగా. సో హుజూరాబాద్ ప్రజలతో కూడా మేము సవినయంగా చేసే మనవి ఏంటంటే, ఇది అభివృద్ధికి అరాచకానికి మధ్య పోటీ జరుగుతూ ఉంది, న్యాయానికి అన్యాయానికి మధ్య పోటీ జరుగుతూ ఉంది, ధర్మానికి అధర్మానికి మధ్య పోటీ జరుగుతూ ఉంది. మీరు న్యాయాన్ని గెలిపించండి, ధర్మాన్ని గెలిపించండి, అభివృద్ధికి పట్టం కట్టండి. ఇవాళ ఒకవైపు ధరలు పెంచిన వాళ్ళు ఒకవైపు అయితే, సంక్షేమం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు, టీఆర్ఎస్ ఏమిస్తుంది? కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, కేసీఆర్ కిట్ ఇస్తుంది, ఆసరా పెన్షన్ ఇస్తుంది, రైతు బంద్ ఇస్తుంది, రైతు బీమా ఇస్తుంది, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంది, కాళేశ్వరం నీళ్ళు ఇస్తుంది, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్.